యూట్యూబ్ స్టూడియోలో కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో అని ఉంటుంది కదా, అదండి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో అదేంటంటే, ఫర్ సపోజ్ నేను ఈ వీడియోకి చూపిస్తాను. ఫర్ సపోజ్ ఈ వీడియో ఉంది కదా, గో టు వీడియో అనలిటిక్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రీచ్లో కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇది వచ్చి డిష్ వాషర్ వీడియో అండి యాక్చువల్గా. సో కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో అంటే ఏంటి అంటే, ఇక్కడ బాస్ డిష్ వాషర్ హౌ టు యూస్ అని చెప్పి ఉంది కదా, అలాగే నెక్స్ట్ ఈ రోబో ఇంట్లో ఉంటే ఇల్లంతా హౌ టు యూస్ డిష్ వాషర్ అని తెలుగు. ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా వేరే వాళ్ళ వీడియోస్ అండి, ఈ సెకండ్ వీడియో వచ్చిన అదేలే. బట్ ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఈ డిష్ వాషర్ వీడియో అనేది సజెస్ట్ చేసింది అన్నమాట. అంటే ఈ కింద ఉన్న వీడియోస్ కంటెంట్ అంతా ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. ఈ వీడియోస్ చూసేటప్పుడు వాళ్ళకి కింద ఆ వీడియో కింద మనకి సజెషన్స్లో వస్తాయి కదా, సో ఆ సజెషన్స్లో ఈ వీడియో చూపించడం వల్ల వ్యూస్ వచ్చినాయి అన్నమాట. అది ఎంత పర్సెంట్ వచ్చిందనేది మనకి ఇక్కడ ఈ ఫస్ట్ వీడియో చూస్తున్నప్పుడు 6.1% వచ్చింది అన్నమాట. సో అట్లా అన్నమాట, ఇది కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో అంటే అర్థం ఇది. మన వీడియోస్ కాకపోయినా కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు సేమ్ కంటెంట్ కనుక మన ఛానల్లో ఉంటే ఆ వీడియోని యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అన్నమాట. అలా సజెస్ట్ చేసినప్పుడు చూసారనుకోండి, మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా వచ్చిన వ్యూస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అది కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో అంటే అదనమాట అర్థం.